నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్య చరిత్రలోనే మొట్టమొదటిసారి అరుదైన ఘటన చోటు చేసుకుంది. 57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చి అద్భుతం సృష్టించారు వైద్యులు. ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖేష్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎస్, వైద్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. మనిషికి పంది గుండెను అమర్చడం అంటే ఎలా సాధ్యమైంది సార్? అసలు ఈ పాసిబిలిటీస్ ఏమున్నాయి ఇందులో, ఎలా చూడాలంటారు? ఫస్ట్ యాజ్ అ డాక్టర్గా ఏం చెప్తారు మీరు? నిజంగానే చాలా అద్భుతమైన పురోగతి అని చెప్పొచ్చు. ఇది కాకపోతే ఒకరోజులో జరిగింది కాదు. మనం కొంచెం దీని గురించి బ్యాక్ వెళ్తే మన హ్యూమన్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో దానికి క్లోజ్గా మ్యాచ్ అయ్యే యానిమల్స్ ఒకటి పిగ్, రెండు చింపాంజీ. 98% డిఎన్ఏ మ్యాచ్ పిగ్ తోటి అండ్ 99% ఫర్ చింపాంజీ. సో ఇనీషియల్గా కొన్ని బబూన్స్ వాటితో రీసెర్చ్ స్టార్ట్ చేశారు, కాకపోతే అదంత సక్సెస్. పిగ్గుతో ఏంటంటే పిగ్ ఒక 6 మంత్స్కే ఆర్గాన్స్ మన హ్యూమన్ హార్ట్కి దగ్గర వరకు చేరుకుంటాయి గ్రోత్లో. సో పర్టికులర్గా ఈ గుండె అయితే ఏదైతే ఉందో మన మన హ్యూమన్ మానవ గుండె పిగ్ గుండె నిర్మాణం ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్ సైజ్ దగ్గర నుంచి మిగతా ప్రక్రియలన్నీ కూడా. సో అది బేసిక్ ఫర్ దిస్ రీసెర్చ్. సో ఆల్రెడీ మనం గుండెలో కవాటాలు, మనం కామన్గా వింటున్నట్టు కవాట మార్పిడి అని, కవాటాలు ఏమైతే మార్పిడి చేస్తున్నామో అవి పిగ్ నుంచి తయారు చేసినవి ఎప్పటి నుంచో వాడుతున్నాం మనం. పోర్సైన్ వాల్వ్స్ అంటాం, టిష్యూ వాల్వ్స్. ఓకే, వీటిని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే ఒక యానిమల్ నుంచి ఒక ఆర్గాన్ని తీసి హ్యూమన్లో పెట్టడాన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో ఆల్రెడీ పోర్సైన్ వాల్వ్స్ అనేవి ఎప్పటి నుంచో వాడుతున్నాం మనం. అది వెల్ టాలరేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్, మనుషుల్లో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ టిష్యూ వాల్వ్స్కి, పిగ్ నుంచి తీసిన వాల్వ్స్కి. దాని బేసిస్గా ఈ రీసెర్చ్ జరిగింది. లాస్ట్ ఇయర్ పిగ్ కిడ్నీని తీసి ఒక మనిషి, బ్రెయిన్ డెడ్ మనిషికి పెట్టారు. అది యాక్సెప్ట్ చేసింది బాడీ. సో ఆ తర్వాత ఫర్దర్ రీసెర్చ్ చేసి కొన్ని జీన్ సీక్వెన్సింగ్ క్లోనింగ్ కోడింగ్ చేసి ఒక 10 రకాలైన జీన్స్ని మాడిఫై చేసి పిగ్లో ఉండే 4 జీన్స్ని తీసివేసేసి ఒక 6 కొత్త జీన్స్ని జొప్పించి ఆ పిగ్ని తయారు చేసి దాన్ని రెడీగా ఉంచారు. దీనికి అమెరికాలో చాలా వరకు రీసెర్చ్ జరిగి ఈ పేషెంట్ ఎవరైతే బెనెట్ గారు అయితే ఉన్నారో ఆయనకి డాక్టర్ గ్రిఫిత్ గారు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆయనకి వేరే హ్యూమన్ ట్రాన్స్ప్లాంట్ హార్ట్కి ఫిట్ కాదనడంతో ఆయనకి ఇది ఆప్షన్ ఇవ్వడంతో హీ యాక్సెప్టెడ్ ఇట్. సో సర్జరీ జరిగింది, ఇనీషియల్గా బాడీ యాక్సెప్ట్ చేసింది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అండ్ హోప్ చేద్దాం. లెట్ అస్ హోప్ దట్ ఇట్ విల్ బి ఎ సక్సెస్. ఎస్, నిజంగా 57 ఏళ్ల వ్యక్తి ఆయన అంగీకరించడం, అతను ధైర్యంగా ఆపరేషన్ చేయటం నిజంగా ఒక సక్సెస్ అండి. అమెరికన్ డాక్టర్స్ ఒక మెట్టు ఎక్కారని చెప్పుకోవాలి. అంటే టెక్నాలజీ ఎంత పెరిగిందో, వైద్యపరంగా ఎలాంటి ఉన్నతమైన స్థితి మనం చూస్తున్నామో దీన్ని బట్టి అర్థమవుతోంది. బట్ ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, 57 ఏళ్ల వ్యక్తి, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? యాజ్ ఆఫ్ నౌ స్టేబుల్గానే ఉన్నారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు బాగానే ఉన్నారు. కాకపోతే ఇంకా మిగతా సపోర్టింగ్ సిస్టమ్స్, వెంటిలేటర్, ఎక్మో అంటాం, అవన్నీ ఒకటి 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 ట్యాపర్ చేసి చూస్తారు. మనం ఇందులో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తామంటే ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే ఇంకా హార్ట్ బాగా వీక్ అయ్యి పంపింగ్ ఫెయిల్ అయ్యి ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ద ఈవెన్ రొటీన్ యాక్టివిటీస్, బెడ్ రిడెన్గా ఉంటాడు పేషెంట్, ఏ పని చేయలేకపోతాడు. అట్లాంటప్పుడు ఇంతవరకు మనం ఆర్టిఫిషియల్ హార్ట్, లెఫ్ట్ వెంట్రుకులర్ అసిస్ట్ డివైజెస్ అని కొన్ని వాడుతున్నాం, కానీ అందరూ వీటికి ఫిట్ ఉండరు. అలాగే ట్రాన్స్ప్లాంటేషన్, ట్రాన్స్ప్లాంటేషన్తో ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా అవైలబిలిటీ ఆఫ్ ది డోనర్. సో సప్లై, డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ. సో ట్రాన్స్ప్లాంట్కి కొన్ని కారణాల చేత కొంతమంది ట్రాన్స్ప్లాంట్కి కూడా ఫిట్ ఉండరు హ్యూమన్ ట్రాన్స్ప్లాంట్కి. సో లెఫ్ట్ వెంట్రుకల అసిస్ట్ డివైజ్ ఫిట్ లేని వాళ్ళల్లో ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో బేసిక్గా వీళ్ళు పేషెంట్స్ కొద్దిగా సిక్ ఉంటారు. సో అదర్ సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేస్తే ఆయన బయటపడి చక్కగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లా అవ్వాలని కోరుకుందాం. అలాగే డాక్టర్ గారు, మనం చూస్తూ ఉన్నాము బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్లో దాదాపుగా వాళ్ళకి ఏ అవయవాలు అయితే పనిచేస్తాయో అవి వేరే వాళ్ళకి అమర్చడం మనం చూస్తాం. అలాగే హార్ట్ కూడా అలా కుదురుతుంది అమర్చడం అనేది. బట్ ఈ పర్సన్కి ఎందుకు, అంటే ఒక ఎక్స్పెరిమెంట్గా ట్రై చేశారా, లేకపోతే హ్యూమన్ హార్ట్ని అసలు ఎందుకు అమర్చే ప్రయత్నం చేయలేదంటారు? ఎగ్జాక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ మనకు కూడా తెలియవు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, చెప్పిన కొంతమందికి అవైలబిలిటీ ఆఫ్ ది ఆర్గాన్స్, పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది యుఎస్లో కూడా. సో దే హ్యావ్ ఎ సిస్టమ్ మన ఇండియాలో లాగే. ఆ సిస్టమ్లో మన లిస్ట్ వచ్చినప్పుడే యూ విల్ గెట్ దట్ ఆర్గాన్. సో ప్రాబబ్లీ హీఈస్ వెయిటింగ్ అండ్ దెన్ హీఈస్ టూ సిక్, అంతవరకు వెయిట్ చేయలేని పరిస్థితి ఏమైనా ఉంటే, సో అవైలబుల్గా ఉన్నది ఏంటంటే ఈ ఆప్షన్ ఉంది అని చెప్తే హీ యాక్సెప్టెడ్ ఇట్. సో యాజ్ ఆఫ్ నౌ అట్లా అనిపిస్తుంది మనకి.
ఇంతకు ముందు ఏమైనా ఈ ప్రయత్నం జరిగిందా సార్? అంటే వేరే ప్రాణి అవయవాలు ఏవైతే ఉన్నాయో, హార్టే కావచ్చు, తీసుకొచ్చి అమర్చడం అనేది? బెబూన్ హార్ట్ని ఒక బేబీకి బాయ్కి పెట్టారు, బట్ 20 డేసే సర్వైవల్ ఉంది. సో బెబూన్స్ పిగ్స్, బెబూన్స్ అంటే మంకీస్, మంకీ చింపాంజీ, సో వాళ్ళు కూడా మనకి యాన్సెస్టర్స్ అని చెప్తాం కదా. సో బట్ అంత సక్సెస్ లేదు అందులో అని. సో దాని తర్వాత పిగ్ సంహౌ 98% డిఎన్ఏ మ్యాచ్ ఉంది. సో వరాహ అవతారం, సో పిగ్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. వన్ ఆఫ్ ది 5th మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్స్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ యానిమల్స్ అండ్ ద డిఎన్ఏ మ్యాచ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేశారు ఒక బ్రెయిన్డెడ్ పేషెంట్కి, అండ్ హ్యూమన్ బాడీ యాక్సెప్ట్ చేసింది. తర్వాత హార్ట్ని చేయడం జరిగింది. ప్యాంక్రియాస్ అంటే మన మధుమేహ వ్యాధికి వాడతారు కదా, ఆ ప్యాంక్రియాస్ సెల్స్ 1993లోనే పిగ్ నుంచి తీసి హ్యూమన్లో పెట్టడం జరిగింది. సో అదొక ప్రాసెస్ నడుస్తోంది, అందులో భాగంగా హార్ట్ని చేయడం జరిగింది. ఓకే, భారతదేశంలో ఇలాంటివి ఏమైనా చూస్తామా సార్? మనం చాలా వేగంగానే విదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాము. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా చాలా ముందున్నాము. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా మనం బాగా పికప్ అవుతున్నాము. పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది. సో వన్స్ టెక్నాలజీ కమ్స్, బయోజెనెటిక్స్, బయో ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, వీళ్ళందరూ కూడా ఇదైతే ఐ థింక్ మనం కూడా ఇట్లాంటి ప్రక్రియలకి అందుబాటులోకి రావచ్చు. నిజంగా ఒక మనిషి లాస్ట్ స్టేజ్లో ఉన్నారంటే వారికి ప్రాణం పోయడం అనేది నిజంగా అది దేవుళ్ళతో సమానంగానే భావిస్తారు వైద్యుల్ని. సో ఇవి ఇలాంటి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ రావడం వల్ల ఇవి పాజిటివిటీ అనుకోవాలా లేదంటే నెగిటివ్గా మనం ఆలోచించాలంటారా? ఎందుకంటే ప్రతి విషయంలో రెండు మనం చూస్తూ ఉంటాము. పాజిటివ్గానే తీసుకోవాలి సైన్స్ వరకు. కొంతవరకు జెనెటికల్లీ మోడిఫైయింగ్ అనదర్ యానిమల్ అనేది ఒక డిఫరెంట్ డిస్కషన్ ఆల్ టుగెదర్. బట్ సైన్స్ పరంగా చూస్తే ఇది ఒక ఒక మెట్టు, సక్సెస్ మెట్టు లాగానే మనం అనుకోవాలి. మరి ఒక మెట్టు ఎక్కారని అనుకోవాలి. ఒక హిస్టరీ కలిసారు, ఇప్పటికి ముందు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మనం చూడలేదు కాబట్టి ఇది మొట్టమొదటిసారిగానే భావించాలి. కరెక్ట్, ఎందుకంటే నా ఒకవేళ యాక్సెప్టెన్స్ ఉండి ఉంటే ఆర్గాన్స్కి లాట్ ఆఫ్ అవైలబిలిటీ ఉంటుంది, కిడ్నీ అండ్ హార్ట్. బికాస్ పిగ్గుకి హ్యూమన్కి క్లోజెస్ట్గా ఉన్నది హార్ట్ టు కిడ్నీ, రెండు కూడా వెరీ క్లోజ్. సో వన్స్ ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్లో మనం ఇంకా హ్యూమన్ హార్ట్స్ కోసం వెయిట్ చేయని అవసరం లేకుండా ఐ థింక్ యానిమల్ హార్ట్స్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ విల్ గోయిన్ ఏ పిగ్వే. ఆల్రెడీ వాల్వ్స్ని వాడుతున్నాము, సో ఓకే, దిస్ ఈజ్ నో డిఫరెంట్. యా, కానీ సార్ టు బీ ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాలంటే పిగ్స్ అంటే అసలు ఇండియాలో కావచ్చు, మనం చుట్టుపక్కల చూస్తున్న ప్లేసెస్లో కావచ్చు, అంత నీట్గా ఉండకపోవటం కానీ చాలా అంటే డర్టీ ఏరియాస్లో అవి తిరుగుతుండడం చూస్తాం. బట్ మనకి ఫారిన్ కంట్రీస్లో అయితే ఇళ్లల్లో పెంచుకుంటారు, అవి చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి, అంత హైజీన్ ఉంటుంది, నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏ పిగ్స్కి సంబంధించిన అవయవాలు అసలు యాజ్ ఇట్ ఈజ్ మనిషికి సరిపోతాయి అంటారు? అంటే ఇక్కడ మనం చూసే వాటివా లేకపోతే పొరుగు దేశాల్లో చూసేవా? అలాగే ఏం లేదు, జనరల్గా పిగ్ డిఎన్ఏ మ్యాచెస్ విత్ హ్యూమన్ డిఎన్ఏ టు 98%. దేశకాల ఏ దేశంలో ఎట్లా ఉంటున్నాయి అనేది అది డిఫరెంట్ మ్యాటర్. ఓకే, మనుషులు కూడా ఒక చోట ఒక్కొక్కలాగా ఉంటారు. ఓకే, సో మీరు అన్నట్టుగా పిగ్ అని తక్కువ చూపు చూడకుండా ఇట్ ఈస్ నౌ లైఫ్ సేవింగ్ యానిమల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అని మనం అనుకోవాలి. నేను చెప్పినట్టుగా వరాహ అవతారం, సో మన సంస్కృతిలోనే ఉన్నది. సో నిజంగా మన ప్రాణాలనే కాపాడే స్టేజ్ లో ఉన్నాయి అవి, అందరూ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మనం కూడా ప్రకృతిని, మిగతా వాటిని కాపాడాల్సిన బాధ్యత మనుషుల మీద కూడా ఉందని భావిస్తాను. ఎస్, ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఈ అద్భుతాన్ని డాక్టర్ గా మీరు ఎలా అభివర్ణిస్తారు, మీకు ఏమనిపించింది విన్నప్పుడు? చాలా ఎక్సైటింగ్, ఉత్సుకత, ఉత్సాహము రేకెత్తించే న్యూస్. సక్సెస్ కూడా చాలా మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా ఒక మైలురాయి, మరొక ఒక మెట్టు ఎక్కడమే, ఇది ఒక పెద్ద మైలురాయి ఇన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అని భావిస్తున్నాను. ఇలాంటివి చూడబోతున్నామా, ఇంకా ఇంతకు మించి చూడబోతున్నామా వైద్య రంగంలో? ఇంతకు మించి చూడబోతాం, ఎందుకంటే టెక్నాలజీ పరుగులు పెడుతోంది. సో దెర్ ఇస్ నో లిమిట్ టు హ్యూమన్ ఇన్నోవేషన్స్, మేధస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ఏ చాలా చాలా చూడబోతున్నాం అనిపిస్తుంది నాకు. ఫ్యూచర్ జనరేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ, నమస్తే.